కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని జనసేన నాయకులు చిక్కాల దొరబాబు అన్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని దొరబాబు పిలుపునిచ్చారు. पवन कल्याण गार पुटन रोज संबंध में सितंबर 2 तारीख ने ब्लड कैंप रकर कार्यक्रम अंपेट ईद ग्राम दाटो मेन रामपुर राजगोपाल सेंटर मेगा रक्तदान शिबा एंटे पवन कल्याण गार पेर ची आ रोज ब्लड बैंक भारत चुटप ग्रामपुर अड़कोचि ब्लड बैंक कार्यक्रम अगर पेटा अदे ईद आदेश पार्टी आफ ईद आदेश పిల్లలకి के ఎస్సీ బీసీ వాళ్ళ పిల్లల హాస్టల్ ఒకటి రిలీజ్ సంబంధించిన అక్కడ కేక్ ఒకటి తర్వాత మన కార్మికులు ఒకటి భోజనాలు గారి ఐదు కార్యక్రమంలో కూడా ఆ రోజు చేస్తాం. అది కాకుండా ఉండే సాలరీ అని కార్యక్రమం ఆ రోజు పుట్టినరోజు నిమిత్తం ఆ ఒక జీతం గాని ఎవరు ఓపిక తగ్గ వాళ్ళకి అంత ఇంతని కాదు ఆ ఫోన్ నెంబర్ ఉంది ఆ రోజు ఆ డబ్బులు కూడా ఇచ్చి కార్యక్రమం కూడా ఆ పార్టీ నిమిత్తం ఎందుకంటే ఇదివరకు ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు రామాలయం వచ్చినప్పుడు ఊరంతా ఇల్లి కష్టపడి చేసేవాళ్ళం ఆ కార్యక్రమానికి ఊరంతానే దాని నిమిత్తం అందరి సందర్గా ఉండేది అదే కార్యక్రమం. వేళ మన పార్టీకి అందరూ సహకారం చేస్తే అది ముందుకి వెళ్తది కాబట్టి ఎవరు తోసిన వాళ్ళకి చేస్తే మంచి కార్యక్రమం కాబట్టి ఆ రోజు తోసిన బట్టి ఎవరు తోసిన బట్టి వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాగల్ సతీష్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి. మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రేపు 2వ తారీఖున మా రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీ చిక్కల దర్బాబు గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా పార్టీ ఆదేశాలను అనుసారంగా మన భవన నిర్మాణ కార్మికులతో సహపంతి భోజనంతో పాటు రెల్లి కార్మికుల కాలనీల్ని సందర్శించి అక్కడ రెల్లి కార్మిక సోదరుల మధ్యలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన రాజగోపాల్ సెంటర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరంలో రేపు మన జనసేన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అదే విధంగా ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అటువంటి విధానాన్ని ప్రజలకు మరొకసారి బలంగా చాటి చెప్పాలని కోరుకుంటూ అదే విధంగా మొన్న మన జనసేన పార్టీ కీలక నాయకులు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి చేత ఆవిష్కరించబడినటువంటి వన్ డే సాలరీ ఫర్ జనసేన అనే కార్యక్రమాన్ని కూడా మన జనసైనికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా జై జనసేన, జై హింద్. నా పేరు యాల వేణుగోపాలరావు అండి. జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున పార్టీ ఆదేశానుసారం రక్తదాన శిబిరాలు అలాగే భవన కార్మిక భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, రెల్లి కాలనీల సందర్శన, అక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కేక్ కటింగ్లు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్న హాస్టల్స్కి సందర్శించి వాళ్ళకి పళ్ళు పలహారాలు అందజేయడం, అలాగే వికలాంగులకి వాళ్ళకి అవసరమైన వస్తువులను సమకూర్చడం అనే కార్యక్రమాలతో పాటుగా చిక్కాల దొరబాబు గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కూడా జయప్రదం చేయమని ప్రతి ఒక్క జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ అమ్మాయిల్ని, పార్టీ శేబులర్స్ని అందరికీ మనస్ఫూర్తిగా